తెలంగాణ నగరంలో ముఖ్యమైన కొన్ని కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడైతే కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయో అటువంటి కంటైన్మెంట్ జోన్స్ మనం ఇక్కడ గుజరాత్ పేట, ఫసల్బాద్ పేట, అలాగే మనం ఇక్కడ రిమ్స్ ఏరియా అండ్ ఆ ఏరియాన్ని కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు శ్రీకాకుళం నగరంలో మనకి దాదాపుగా 200 నుంచి 250 కేసులు నమోదవడం జరుగుతూ ఉంది. దాంట్లో దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ షాప్స్కి టైమింగ్ చేంజెస్ కానీ అలాగే సండే మన టోటల్ లాక్డౌన్ కానీ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో దానివల్ల మనకు కొంత ఫలితాలు వస్తూ ఉంది. బట్ ఇదేమిటంటే జిల్లా ఇప్పుడు ఏమిటంటే పీక్లో ఉంది. ప్రతిరోజు మనకి ఇప్పుడు 1000 కేసులు నమోదవుతున్న క్రమంలో మరి డబ్లింగ్ రేట్ కూడా ఉన్నటువంటి కేసుల సంఖ్య 25 రోజుల్లో డబుల్ అయ్యే ఒక స్థితిలో మనం ఉన్నాం. సో ఎగ్జాక్ట్లీ వీఆర్ ఆన్ ద పీక్ అనమాట. ఇది ఇంకా ఒక 1.5 నెల ఇదే రకంగా కొనసాగుతుంది. సో ఈ 1.5 మంత్స్లో మనం ఎంత పదబద్ధిగా చర్యలు తీసుకుంటాం అండ్ ఎంత మనం ఇక్కడ కంటైన్మెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి స్ప్రెడ్ అనేది మనకి తగ్గించే అవకాశం ఉంది. అందువల్లనే మెయిన్ కంటైన్మెంట్ జోన్స్ అన్నీ కూడా ఎక్కువ ప్రజలకి ఈ కూరగాయలు అటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా వాళ్ళకి ఇంటికే పంపించేసి వాళ్ళ ఇంటికే వాళ్ళు పరిమితం అయ్యి అండ్ అక్కడి నుంచి ఎవరైనా ఫీవర్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని త్వరలో హాస్పిటల్లో చేర్చే ప్రక్రియను మొదలుపెట్టాం అండ్ అది కొనసాగుతూ ఉంది. ఫీల్డ్ సిబ్బంది అన్ని కూడా ఫీల్డ్ మీద ఈ సర్వే చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక కోరిక ఏంటంటే మరి ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ చేయడం అనేది ఇది ఓన్లీ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ కాబట్టి శ్రీకాకుళం పట్టణంలో యథావిధిగా 6-1 PM అనేది అలాగే కొనసాగుతుంది. ఇక ఇవన్నీ మన జిల్లాలు మిగతా జిల్లాలు అలా కాదు. మనకు ఉన్నటువంటి బెడ్లు సంఖ్య, మనకున్నటువంటి హాస్టల్ సంఖ్య అన్నీ మన దృష్టిలో పెట్టుకుంటూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకేసారి సర్జీ వస్తే నేను అక్కడ ప్రజలకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్లనే మనం లాక్డౌన్ పెట్టడం జరుగుతుంది. ప్రజలు సహకరిస్తున్నారు. ఇది ఇంకా ఒక 1.5 నెల ఇదే రకంగా ఉంటుంది. లేకపోతే సడన్గా ఏమైనా వస్తే దాని వీళ్ళకి అది మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి మనకు అవకాశం లేదు. ఇప్పుడు ప్రజల్ని అందరూ కోరుకున్నది ఏంటంటే మరి ఇప్పుడు స్లమ్ ఏరియాస్ అన్నింటి కూడా మనమైతే సేఫ్ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవ్వాలని చేస్తున్నాం. మొన్న మార్నింగ్ మా మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక 25,000 ఈ సేఫ్ స్ట్రీట్స్ స్లమ్ ఏరియాకి ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఎందువల్లంటే దీనివల్ల ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అవుతుందని చెప్పి కూడా మనకి రిసల్ట్స్ ప్రొవైడ్ అయినాయి. అంటే హెల్త్ సిబ్బందికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మొన్ననే వాలంటీర్స్ హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా స్లమ్ ఏరియా వాళ్ళకి 25,000 కుటుంబాలకి ఇటువంటి ఫేస్ కూడా అందజేస్తున్నాం. దీనివల్ల తగ్గుతుందని చెప్పి భావిస్తున్నాం. అలాగే టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు దాని యొక్క సంఖ్యను పెంచాం. ముఖ్యంగా శ్రీకాకుళంలోనే ఈ నగరంలోనే మనం ప్రతిరోజు 900 టెస్టులు మన ఆర్టీకేస్ ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందువల్లంటే రిజల్ట్స్ని దురితంగా ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే మన ల్యాబ్లో ఇంకొక అదనంగా ఇంకొక మిషన్ పెట్టి మరి దాని ద్వారా 24 గంటల్లో మనం ఇంకా రిజల్ట్స్ ఇవ్వాల్సిన ప్రక్రియ చేసాం. ఇది 36 అవర్స్ అవుతుంది. మోస్ట్లీ టుడే టుమారో నుంచి 24 అవర్స్లో ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చేస్తాం. సో ఇవన్నీ చేస్తున్నాం. ప్రజల యొక్క పూర్తి సహకారాన్ని కోరుకుంటాను. అనవసరంగా బయట రాకండి, మాస్క్ వేసుకుంటూ రండి, ఫేస్ షీల్డ్ వేసుకుంటూ రండి. అండ్ అతి ముఖ్యంగా మీకు ఏమైనా చిన్న ఒక సింటమ్స్ ఉంటాయి కూడా ఆలస్యంగా దయచేసి మీరు దాన్ని అది కరోనా లేదు ఏమో అని చెప్పి మీరే లోకల్గా మందులు తీసుకుంటూ మరి ఇంట్లో ఉండకండి. ఏమైనా చిన్న మీకు ఫీవర్ కానీ ఆయాస కానీ ఉంటే వెంటనే మా సిబ్బందికి తెలియజేస్తే మిమ్మల్ని హాస్పిటల్కి చేర్చి తర్వాత మేము టెస్టులు చేసుకుంటూ మిమ్మల్ని బాగా చూసుకుంటాం. హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం. మీరు కనుక మాకు ఎర్లీగా వస్తే అది ఎటువంటి సీరియస్ కేసు అయినా కానీ ఖచ్చితంగా దాన్ని ప్రాణాలు కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాను.